రోజుల్లో ప్రజలను ఆవరించిన పరిస్థితి ఏంటంటే మూఢభక్తి, మూఢ విశ్వాసం. వింటున్నారా? ప్రజలను ఆవరించింది మూఢ విశ్వాసం, మూఢభక్తి. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు మేదీపట్నం దగ్గర మా స్టాఫ్ బస్సు ఆగేది. అక్కడ బస్ ఎక్కి చక్కడపల్లి రావాలి. ఆ మేదీపట్నం బస్ స్టాప్ దగ్గర ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు దగ్గర ఒక ఆయన గొడుగు పెట్టుకొని, ఆ గొడుగు కింద రంగురాళ్ళు పెట్టుకొని అమ్ముతా ఉన్నాడు. ఆ రంగురాళ్ళు అమ్మేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మైకులో చదువుతాడు, సార్ రంగురాళ్ళు, ఈ రంగురాళ్ళు మీ వేలుకు పెట్టుకుంటే స్టారు తిరిగిపోద్ది, తలరాత మారిపోద్ది, సద్దాం హుసేన్ అంత గొప్పవాళ్ళు అవుతారు, చంద్రబాబు నాయుడు అంత గొప్పవాళ్ళు అవుతారు, ఎన్టీ రామారావు కూడా నా దగ్గరే ఉంగరం కొని అంత గొప్పవాడు అయ్యాడు, రండి ఉంగరాలు కొనండి, ఉంగరాలు కొనండి, అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు, మైకులు చదువుతూ ఉంటాడు. ఈ పిచ్చి జనం పరిగెత్తుకుంటా వెళ్తారు. నేను ఒకరోజు దగ్గరుండి చూస్తూ ఉన్నాను, ప్రజలు కొనుక్కుంటా వెళ్తున్నాను. ఎందుకయ్యా కొంటున్నావు? ఆ రంగురాయి వేరుకు పెట్టుకుంటే మన స్టార్ తిరిగిపోద్ది, మన తలరాత్రం అయిపోద్ది, ఏదేదో అయిపోతాం. పరిగెత్తుతున్నారు. నన్ను చూసి, సార్ మీరు కూడా రండి సార్, స్టార్ తిరిగిపోద్ది అన్నాడు. ఆల్రెడీ దేవుడు తిప్పాడయ్యా, ఇంకా రంగురాయి ఏమి తిప్పింది అంటే, లేదు లేదు సార్, మీరు రంగురాయి పెట్టుకుని ఇంకా స్టార్ వెలిగింది సార్ అన్నాడు. నేను మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రంగురాళ్ళు వాడికి వీడికి అమ్మే కంటే ఆ రంగురాళ్ళు నువ్వే పెట్టుకోవచ్చుగా, నువ్వు పెట్టుకుంటే ఈ చెట్టు కింద గొడిగేసుకుని రంగురాళ్ళు అమ్ముకునే గతి నీకు ఉండదుగా, ఆ రంగురాళ్ళు ఏదో నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటే, సార్ అంటే అన్నారు కానీ పెద్దగా అనొద్దు సార్, నా బిజినెస్ పాడైపోద్ది. ప్రజల మూఢనమ్మకాలు నిజదేవుని యొద్దకు రాకుండా, జీవము కలిగిన దేవుని యొద్దకు రాకుండా, మనుషులు కల్పించిన మాయాతంత్రాల వైపు ప్రజలు పరిగెత్తటాన్ని బట్టి దుస్సాహకరమైనటువంటి వేదన, ఇబ్బంది, కరువు, కన్నీళ్లు రాజును శపిస్తున్నారు, దేవుని శపిస్తున్నారు. భారతదేశం మూఢనమ్మకాలకు పుట్టినిల్లు. అలాగని భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ, ప్రతి దేశంలో ఏదో ఒక మూఢనమ్మకం. రష్యా దేశం ఉంది చూసారా? రష్యా దేశస్తులు నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఆకాశం నుండి పక్షి తల మీద రెట్టేస్తే, రెట్ట తల మీద రెట్టేస్తేనట అది అదృష్టంగా వాళ్ళు భావిస్తారట. అందుకనే వాళ్ళు దారేమిటి వెళ్ళేటప్పుడు ఏ పావురమో గద్దో రెట్టేసేటట్లుగా రెట్టేసుకునేటట్లుగా ప్రార్థన చేసుకుంటారంట. అంటే వాళ్ళ స్టారు తిప్పే శక్తి దేంట్లో ఉంది? పావురపు పెంటలో ఉందట. అంతేనా? జర్మనీ గొప్ప దేశం అంటాం కదా, ఆ జర్మనీ దేశస్తులు కుక్క పెంట ఎక్కడైనా కనపడితే ఎడంకాలతో దొక్కుతారంట. ఎడంకాలతో దొక్కితే అదృష్టం అంట, కుడికాలతో దొక్కితే దురదృష్టం అంట. చైనా దేశస్తులు ఉన్నారు కదా, కరోనా పితామహులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ నూడిల్స్, వాళ్ళ ఫుడ్ నూడిల్స్, ఆ నూడిల్స్ తినేటప్పుడు అది పాములాగా పొడుగ్గా, వానపాములాగా పొడుగ్గా ఉంటుంది కదా, ఆ పొడుగ్గా ఉన్న ఈ నూడిల్స్ని కట్ చేయకుండా తినాలంట. ఎంత పొడుగుందో, ఏదైనా మెలికలు తిప్పి ఆ నూడిల్ మొత్తం లోపలికి వెళ్ళాలి, కానీ నూడిల్ కట్ చేస్తే ఆస్తి కూడా అట్లాగే కట్ అయిపోద్దంట. మూఢనమ్మకాలు. బిడ్లారా చూడండి, ఈ గ్రంథకర్త మేకా భక్తుడు అంటాడు, నేను చీకట్లో ఉన్నా. ఎందుకయ్యా నువ్వు చీకట్లో ఉన్నావు? యెహోవా దృష్టికి నేను పాపం చేశాను. బిడ్లారా, పాపం చేసినందువల్ల తాను చీకట్లో వెళ్ళాడు కదా, తాను వెలుగులోనికి రావాలంటే తనలో ఉన్న పాపాన్ని మొట్టమొదట తొలగించుకోవాలి. ఒక వ్యక్తికి కాలుకి ముళ్ళుగుచ్చుకుంది, అది వాచింది సెప్టిక్ అయిపోయే పరిస్థితి అయిపోయింది, కాలు వాచింది నడవలేకపోతున్నాడు. బిడ్లరా, ఈ కాలుకు ముళ్ళుగుచ్చుకున్న వ్యక్తి బోడుగుండు కొట్టించుకుంటే కాళ్ళనొప్పి తగ్గిద్దా? దేవుని మందిరానికి వచ్చి 10 టీవీ ప్రోగ్రాములకి స్పాన్సర్ చేస్తే కాళ్ళనొప్పి తగ్గిద్దా? దేవుని మందిరంలోంచి నూనె డబ్బాలు కొనుక్కొని వెళ్తే కాళ్ళనొప్పి తగ్గిద్దా? క్రైస్తవ్యంలో కూడా ప్రజలను మూఢనమ్మకాలు విడిచిపెట్టట్లేదు. ఆ కాలు నొప్పి ఉన్న చోట ప్రార్థన చేసిన ఖర్చు పేసుకుంటే నొప్పి తగ్గిద్ది. ఒక ఆయన మందిరంలో అమ్మే నూనె డబ్బాలు కొనుక్కొని వెళ్తే నొప్పి తగ్గిద్ది ఒక ఆయన. బిడ్లరా,
ఈ వ్యక్తి కాలుకున్న నొప్పి తగ్గాలి అంటే మొట్టమొదటి కాలులో ఉన్న ముళ్ళు తీయాలి. మనుషుడా, నీవు అనుభవిస్తున్న బాధ నీలో నుంచి తొలగించబడాలంటే మొట్టమొదట నీలో ఉన్న పాపపు ముళ్ళు బయటకు తీయాలి, అపవిత్రపు ముళ్ళు బయటకు తీయాలి, వ్యభిచారపు ముళ్ళు బయటకు తీయాలి, త్రాగుడు ముళ్ళు బయటకు తీయాలి, గర్వపు ముళ్ళు బయటకు తీయాలి, అహంకారపు ముళ్ళు నువ్వు మొదట బయటకు తీయాలి. ఆ ముళ్ళు లోపల పెట్టుకొని నేను మందిరంలో దశంభాగం ఇస్తున్నాను, నీ భక్తి మూఢభక్తి. ఆ పాపపు ముళ్ళు నీ లోపల పెట్టుకొని నేను మందిరానికి 100,000 రూపాయలు ఇచ్చాను, నీ భక్తి మూఢభక్తి. వాక్యం వింటున్న మనుషుడా, ఆ పాపపు ముళ్ళు నీ లోపల ఉంచి నేను మందిరంలో పరిచర్య చేస్తున్నాను అని నీవు అనుకుంటే నీవెంత చేసినా నీ చీకటి వెలుగుగా మారదయ్యా. ఈ ఉదయకాల సమయమందు నిన్నావరించిన కారు చీకటి మధ్యాహ్న కాల తేజస్సు వలె మార్చబడినట్లుగా నీలో ఉన్న పాపపు ముళ్ళు ఈ వాక్యం వింటుండగా మొట్టమొదట దాన్ని తొలగించుకుందువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అదే యోబు భక్తుడు అంటాడు, నీ చేతులలో పాపముండుట చూచి నువ్వు దూరంగా పారవేసిన యొడల నీ తేజస్సు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశిస్తుంది.